ఒరేయ్, నా మీద చెడు ప్రచారం జరగడానికి కారకులు ఈ అక్కుపక్షులే నాకు అనుమానంగా ఉందిరా. అయినా ఉండొచ్చండి అయ్యా. అందుకే నా బుర్రలో ఒక అమోఘమైన ఆలోచన మెదిలిందిరా. ఏమిటండి అయ్యా అది? చెప్పను, చేసేస్తానంతే. జోగనాథం అయ్యా, మనం 4 రోజుల్లో ఊరెళ్ళాలరా. ఏ ఊరండి అయ్యా? గోడలకి చెవులుంటాయి, చెప్పను, తీసుకెళ్తానంతే. జోగనాథం అయ్యా, ఒక క్షణమాగండి అయ్యా. మహాప్రభు, ఈ దండాలేమిట్రా? తమరికి జ్ఞానోదయమైన ఎందుకు? ఇక తమకి పెళ్లి కావటం జరగని పని తెలుసుకుని ఈ హైదరాబాద్ వచ్చి అనాథ శరణాలయం నుంచి ఓ పిల్లని పెంచుకోవడం కోసం తీసుకుంటున్న తమ గొప్పతనానికి దండం పెడుతున్నాను స్వామి మహాప్రభు. ఓరి వాజమ్మా, నీ వేసింది ఓ పంచవర్ష ప్రణాళికరా. పిల్లని ఉత్తినే పెంచుకోను. 12 ఏళ్ల పిల్లని పెంచుకుని ఆ పిల్లకి 17 ఏళ్ళు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటా. అవును, నాకెవ్వరూ పిల్లనివ్వనంటున్నారని ఈ కొత్త ఎత్తు వేశా. పిల్లని చక్కగా పెంచుకుని పెళ్లి చేసుకుంటా. నేను సెలెక్ట్ చేసిన పిల్లని చుట్టూ కానీ రా. ఊరి నీపాడే గట్ట, దరిద్రపీనుగా పిల్లని పెంచుకుని పెళ్లి చేసుకుంటావా? నీ పంచవర్ష ప్రణాళిక తగలయ్యోయ్, నీకు పోయే కాలం దాపరించిదిరా రాక్షసముడావుడక. జోగినాథ అయ్యా, నేను ఎన్నుకున్న పిల్ల తనే, పేరు చంద్రప్రభ. ప్రభ, నువ్వు వెళ్ళి బట్టలు అవి సర్దుకో, రేపు పొద్దున మాత్రం రావాలి. ఏ రజని, ఎలా ఉందిరా? అమ్మాయి కడిగిన ముత్యంలా ఉందండి అయ్యా, కానీ తమ ఆలోచనే తడిసిన చెత్తల్లే కంపు కొడుతుంది. నోరు మూసుకో. రా ప్రభరా, ఇదే నువ్వు ఉండబోయే ఇల్లు. చాలా బాగుంది బాబాయ్ గారు. బాబాయ్ గారా, చూడు ప్రభా, నువ్వు నన్ను బాబాయ్ గారు, తాతయ్య గారు అని పిలవకూడదు, కళ్ళు పోతాయి. ఇంకేమని పిలవాలండి? బావగారు అని పిలవాలి. రా, వీడు మాలోకం, ఇది వీడి పెళ్ళం దుర్గ. వీళ్ళిద్దరూ నీతో నీకు తోడుగా ఇక్కడే ఉంటారు. అలాగే బావగారు. నా తల్లి నా తల్లి, దాయమ్మ. రే మాలోకం. అయ్యా, ప్రభకి పాఠాలు చెప్పడానికి ఒక ఆడమేస్తుంది, డాన్స్ నేర్పడానికి ఇంకో ఆడమేస్తుంది, 4 రోజుల్లో పంపిస్తాను రా. అందరూ ఆడమేస్టర్లు వస్తారు రా, ఒక మాస్టర్లు వస్తే మొదటికే మోసం వస్తుందని భయం మాకు. అంత వద్దుగానే కాస్త తగ్గిస్తావా, వడ్డీ రేటు పెంచమంటావా? తగ్గిస్తానండి అయ్యా, ఒక మాస్టర్లు వస్తే మొదటికే మోసం వస్తుందని భయం రా మాకు. ప్రభకి పాఠాలు అవి చెప్పిస్తూ జాగ్రత్తగా చూసుకోవాలరా. అట్టగే బాబు, ఇక అమ్మాయి గారి విషయం మాకు వదిలిపెట్టండి, గాజు బొమ్మ కంటే భద్రంగా మేము చూసుకుంటాం కదా. తప్పు ప్రభా. రే, ఆ అమ్మాయి గారి సంచండి అయ్యా, నువ్వు ఇక్కడే ఉండరా. అలాగేనండి. ఈ ఫోటో చూసావా? మీదేగా. మగాడంటే వాడు, ఈ ప్రపంచంలో మరో మగాడంటూ లేడు. మా జోగినాథం మాలోకంగాళ్ళు ఉన్నా, వాళ్ళు మగాళ్ళ కింద లెక్కరారు. అర్థమైందా? అర్థమైంది. ఏమర్థమైంది? మగవాడంటే వాడు, అది మగతనం అంటే అది. అర్థమైందా? కాలేదండి. మగతనం అంటే ఏమిటి? అది అదో మాట అన్నమాట, కొన్ని కొన్ని సందర్భాల్లో ఉపయోగిస్తుంటాం, జాగ్రత్తగా ఉండు. అయ్యా, ప్రపంచంలో ఎక్కడైనా గుమస్థానాన్ని లెక్కలు రాయించుకోవడానికి ఉపయోగించుకుంటారేమో కానీ ఇలా సామాన్లు మోయడానికి, ఇళ్ళు ఊడవడానికి వాడరనుకుంటానండి అయ్యా. అదేరా మన ప్రత్యేకత? ప్రత్యేకత నీ శార్థం. సాడిస్ట్ కుంకరా. సణుగుతున్నా? సణుగుడు కాదండి అయ్యా, మూలుగుడు. బరువు ఎక్కువయ్యి నిన్ను తగలయ్యా, నిన్ను కాటికి మోసుకెళ్ళా. అసలు ఊరు చివర తోటలో తమరు ఆ పిల్ల కోసం తీసుకున్న పెద్దదే కదండి అయ్యా, లింగులిటుకు గాలం, మన ఇద్దరం కూడా అక్కడే ఉండొచ్చు కదా, మళ్ళీ వీళ్ళెందుకు? పిల్లని ఓ 5 ఏళ్ళ పాటు అక్కడే దూరంగా ఉంచి పెంచాలరా, అప్పుడే నా మీద మోజు పెరుగుతుంది. అప్పటికైనా మన మీద మోజు పెరుగుతుందంటారా? మన మీద ఏంటరా నీ బొంత? ఎరాయే, నిన్ను కూడా కలుపుకుంటున్నావు. తోక జాడించామంటే పేక ఉత్తరిస్తాను జాగ్రత్త. చిచ్చి, మీ అనుమానం చావా. నా ఉద్దేశం అది కాదండి అయ్యా, అంత చిన్నపిల్లని పెళ్లి చేసుకోవాలని లోకంలో తమరు తప్ప ఇంకా ఏ చండాలుడు ఆశపడ్డండి. ఏయ్, లోపల పెట్టొస్తా. అది కాదు, ఆస్తి ముందు చెందుగా నువ్వు ఆ మిగతా విషయం ఎదుర్కొంటాగా. కాలం వేస్తుంది ఒకటి. మా బావేడయ్యా, సానే గారు రాత్రి రాత్రి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు, ఇల్లు అమ్మేస్తారంట. బావ ఇల్లు అమ్మేస్తాడా? ఈ సాపేటే
మన సొంత చివరా లారీ కింద కుక్క పడి చచ్చిపోయింది. అయ్యో ఇదేమిటండి, ఇదేనా సుభార్త? చూసావా, అయోమయంగాడి ప్రశ్నలతో నా బుర్ర చెదిరిపోయింది. శుభవార్త చెప్తానన్నాను కదూ, ఇప్పుడే మన రమేష్ గారిని ఇంటర్వ్యూకి పంపించానే, ఈ ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాగానే వాడి పెళ్లి చేసేస్తానని గట్టిగా చెప్పి మరీ పంపించా. ఇప్పటికి 32 ఇంటర్వ్యూలకు వెళ్ళాడు, సెలెక్ట్ అయితే మీరు పెళ్లి చేసేస్తారన్న భయంతో కావాలని తప్పుతున్నాడు వాడు. ఈసారి ఆ పప్పులు అడకవే, ఇంటర్వ్యూ చేసేవాళ్ళని ఇంటర్వ్యూకి వెళ్లే వాళ్ళని అందరినీ డబ్బెట్టి కొట్టా. పిచ్చబాదుడు బాదే, ఈ తఫ మన రమేష్ గారికి ఉద్యోగం రావటం తథ్యం, వాడి పెళ్లి జరగటం ఖాయం. మన దేశ ప్రజల సగటు ఆదాయం ఎంత తెలియదు సార్? ఈ ప్రశ్నకు సరైన సమాధానం మా రమేష్ చెప్పగలడు. నమస్కారం సార్. నమస్తే. ప్రస్తుతం ఇండియాలో అమెరికన్ డాలర్ విలువ ఎంత తెలియదు సార్? మా రమేష్ చెప్పగలడు, అతను జీనియస్. మిస్టర్ రమేష్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. కూర్చో రమేష్, మీ ఫాదర్ మమ్మల్ని కలిసి మాట్లాడారు. చిన్న చిన్న ప్రశ్నలు వేస్తాను, వాటికి నువ్వు సమాధానం చెప్తే చాలు, ఈ ఉద్యోగం నీకు వచ్చేసినట్టే. ప్రశ్నలు అడిగితే కష్టం సార్. ఊరికే ఫార్మాలిటీస్ కోసం మాత్రమే. ఇండియాకి రాజధాని ఏది చెప్పు. సింపుల్. కష్టం సార్? ప్రయత్నించు. వెరీ సింపుల్ క్వశ్చన్, ఇండియాకి రాజధాని ఏది? జకార్తా. ఓకే వదిలే. మన రాష్ట్రానికి రాజధాని ఏది? వాషింగ్టన్. వాషింగ్టన్? వాషింగ్టన్ అమెరికాలో ఉంది బాబు. ఓ, అంటే అమెరికా మన దేశంలో లేదా సార్? ఓకే వదిలే. పోనీ ఒకటి నుంచి 10 దాకా ఇంగ్లీష్లో అంకెలు చెప్పిన ఆయన, ఏదో ఒక్క ప్రశ్నకైనా సరైన ఆన్సర్ చేస్తే చాలు, నేను సెలెక్ట్ చేసేస్తాం. అదే నా భయం సార్. ఏది? అదే, ఒక్క ప్రశ్నకైనా సరైన ఆన్సర్ ఇవ్వలేనేమోనని. ఇది చెప్పగలవాలే. చెప్పు, ఒకటి నుంచి 10 దాకా అంకెలు చెప్పు. వెరీ సింపుల్. చాలా కష్టం సార్. ట్రై చేయి. ఓకే, 1, 2, 9, 4. వద్దు బాబు, ఆపి. నేను అంకెలు మర్చిపోయేలా ఉన్నాను. నువ్వు రోజు కాఫీ తాగుతావా? ఓ, రోజుకు 4-5 సార్లు తాగుతాను. ఆ కాఫీ స్పెల్లింగ్ చెప్పు చాలు, సెలెక్ట్ చేసేస్తాను. ఒక్క అక్షరం కూడా కలవలేదు తండ్రి. నాకు వచ్చింది అదే సార్, అదే చెప్పాను. ఒక్కసారి అలా వచ్చి నిలవన్న ఆయన, నా 20 ఏళ్ల సర్వీసులో ఒక్క అక్షరం కూడా కలవకుండా KAUPHY అని కాఫీకి స్పెల్లింగ్ చెప్పిన మేధావిని నిన్నొక్కడినే చూశాను నాయన. నీకు నేను ఉద్యోగం ఇచ్చుకోలేను తండ్రి, నాకంతటి శక్తి లేదు. నన్ను క్షమించి వదిలిపెట్టినాయన, వెళ్ళిపో బాబు, వెళ్ళిపో. నేను ఏర్పాటు చేసిన ఇంటర్వ్యూలన్నింటిలోనూ నువ్వు కావాలని ఫెయిల్ అవటంలో ఏమిటి నీ ఉద్దేశం? సదుద్దేశమే. అంటే నేను ఇంటర్వ్యూలో పాస్ అయ్యి నాకు ఉద్యోగం వస్తే నాకు పెళ్లి చేస్తానన్నావు, నువ్వు చెప్పే పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు, అందుకని తప్పుతున్నాను. అలాగా, అలా పెళ్లి తప్పించుకుందామని ప్లాన్ వేస్తున్నావా? రే, నేను నీ బాబునరా, నా దగ్గర నీ కుప్పిగంతులు. రేపే మా చెల్లెల్ని దాని కూతురు కాంతాన్ని పిలిపించేస్తున్నాను, మా కాంతాన్ని ఎందుకు చేసుకోవచ్చు వస్తాను. కాస్తోరా ఛాలెంజ్. ఎవరు కావాలమ్మా? మాధవరావు గారు. ఇదేనా మీకు కావాల్సింది? రైల్వేలో పనిచేసి రిటైర్ అయిన మాధవరావు గారమ్మా? ఆర్టీసీలో పనిచేస్తున్న మాధవరావు గారా? రైల్వేలో పనిచేసిన ఆయనే. ఆహా, కే మాధవరావు గారమ్మా? ఆర్ మాధవరావు గారా? కే మాధవరావు గారే. ఆహా, మీరు ఆయన బంధువులా అమ్మా, స్నేహితులా? అబ్బాబా, బంధువులమేనయ్యా, నేను ఆయన చెల్లెల్ని, ఇది నా కూతురు కాంతం, ఆయన రమ్మంటేనే వచ్చాం. ఆహా, రమ్మని ఉత్తరం రాశారమ్మా?
టెలిగ్రామ్ ఇచ్చారా? బాబా, టెలిగ్రామ్ ఇస్తేనే వచ్చామయ్యా. ఆహా, మీరు లోపలికి వెళ్ళారని కలుస్తారమ్మా, ఆరిని బయటికి పిలవమంటారా? ఇవి రుక్మిణి ఇక్కడ పడుకున్నావేటి? ఎంతసేపు వచ్చి? ఓ గంట సేపు అయిందిరా అన్నయ్య. ఈ నక్షత్రకుడు ఎవడో లక్ష ప్రశ్న వేసి నన్ను ఇక్కడ ఆపేశాడు. ఒరే దరిద్రపు సుంఠ, ఇది మా బాబాయ్ గారి అమ్మాయిరా. రా రుక్మిణిరా, ఏమే కాంతం కులాసారా? కులాసానే మోయా.